अंदर की नमस्कार मरी मेमंदर महिला जडीस मरी महिला मन का एमएलसी कविता गारी प्रेस मीट पेट जी मरी अंदर की तल मरी गेलि एंपी अरविंद मूड संवसाल मरी मैं रायकल मंडल की और रेस मरी आये वच्चल मंडल की तेजी कांट्रिब्यूशन सारी गुर्तवाली मरी और महिलामणि पैन एंपी अरविंद गार अट्ला निजा सामंजस मरी राजकीय हुंदातन मरी माला युवत युवती युवक इंका मुंक रावाली मरी अला राजकी चीड़पुर आने एंपी अरविंद गार निजा चाल दृष्टि पट्टे प्रयत्न चशार मरी और महिला लोका मरी वेन्नेच्चेटुवंटि कविता गारिनि अट्ला अनडं निजंगा चाला दुरदृष्टकरं मरी अक्क चाला बाधतो निन्न प्रेस मीट पेट्टडं जरिगिंदि मरी एप्पुडू तन पर्सनल गा ओक्कर्नि उद्देशिंचि एप्पुडू मात्लाडलेदु मरी निन्न मात्लाडिंदंटे एंत आवेदनतो मात्लाडिंदो ओक्कसारि अर्थं चेसुकोवालि मरी मी अंदरिकि ई प्रेस मीट प्रकारंगा चेप्पेदि एंटंटे मरी नेनु రాజకీయంకి రావడానికి నాకు రోల్ మోడల్ కవితక్క గారే మరి నేను చాలాసార్లు ఈ విషయం చెప్పడం జరిగింది మరి మీరు 2011 లో మేము అందరం కూడా పొలిటిక్స్ లో మేమందరం కూడా ఉద్రితమై ఉన్నటువంటి సమయంలో కవితక్క గారు మా అందరికి ఒక ఆయుధంగా బతుకమ్మని ఇచ్చారు మరి ఆ విధంగా నేను రోల్ మోడల్ చేసుకొని కవితక్క గారిని రోల్ మోడల్ చేసుకొని మరి రాజకీయంలో రావడం జరిగింది మరి మాలాంటి యువతులు ఇంకా చాలా మంది రావడానికి ముందుకున్నారు మరి దానికి కారణం కవితక్క గారే మరి కవితక్క గారి ఇంటిపైన దాడి జరిగినప్పుడు మీరందరూ ఎక్కడ ఉన్నారు మరి ఈ రోజు అరవింద్ గారి ఇంటిపైన దాడి జరిగినప్పుడు మీ బీజేపీ నాయకులందరూ కూడా రోడ్లపైన వచ్చి మరి దిష్టి బొమ్మ దహనం చేస్తున్నారు మరి ఆ రోజు ఒక మహిళా నాయకుడు అయినటువంటి కవితక్క ఇంటిపైన దాడి జరిగినప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళారని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాను మరి అరవింద్ గారు మీరు ఇకనైనా మానుకొని మరి రాజకీయంగా మీరు అభివృద్ధి వైపు బాటలేస్తే బాగుంటుంది మరి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మరి అవకాశం ఇచ్చిన అందరికి ఎంపీ అరవింద్ గారు ఎమ్మెల్సీ కవితక్క గారిపై చేసినటువంటి ఆరోపణలు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడినటువంటి మాటలకు ఈ రోజు మేము అరవింద్ గారిని ఒకటే అడుగుతున్నాం ఏదంటే మీరు ఎంపీగా ఉండి ఈ జగిత్యాల నిజామాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ స్థానానికి మీరు ఏం చేసిరని మేము అడుగుతున్నాం ఒక గౌరవప్రదమైన అప్పుడు ఎంపీగా ఉండి మా కవితక్క గారు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నిజంగా ఇయల్ల ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందంటే ఓన్లీ కవితక్క గారు అటువంటి కవితక్క గారిని ఆ అభివృద్ధిని చూసి మీరు ఓర్వలేక ఏదో ఏదో మాటలు మాట్లాడుతూ మీరు ఒక్క ఆడ మహిళని కూడా చూడకుండా మాటలు మాట్లాడు సభ్యత లేని సంస్కారం లేని మాటలు మాట్లాడు మీకు తగదని మీరు అలా మాట్లాడితే మేము కూడా తిరగబడి అంతకు భయంతగా మేము మాట్లాడతామని మేము చెప్తూ ఖబర్దార్ అరవింద్ ఇంకోసారి ఇటువంటి జరిగితే మాత్రము మహిళా లోకమంతా లేచి నిన్ను కూడా ఉరికించుకుంటూ నిజంగా నిజామాబాద్ నడి రోడ్లో ఉరికించుకుంటూ నిన్ను కొడతామని మేము తెలియజేస్తున్నాం ఖబర్దార్ నోరు జారకు జారాలంటే మేము కూడా జారుతాం అరవింద్ ఖబర్దార్ నిన్న కావచ్చు మొన్న మాట్లాడినటువంటి యాక్సిడెంటల్ ఎంపీ అరవింద్ గారు మా ఉద్యమ నాయకురాలు మా బతుకమ్మ కవితక్క గారిపై అసభ్యకరంగా మాట్లాడిన తీరుపై సభ్య సమాజం మహిళా లోకం బిడ్డలను గల్న తల్లిదండ్రులందరూ కూడా తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు అరవింద్ గారి మాటల వల్ల అసలు ఈ బిడ్డను అమ్ముకునే సంస్కృతి ఎక్కడుంది అసలు మాకు తెలియక అడుగుతున్నాం బిడ్డను అమ్ముకునే ఏందే మూర్ఖుడా అని చెప్పేసి అరవింద్ గారిని అడుగుతున్నాం అసలు బిడ్డలు అమ్ముకునే సంస్కృతి ఎక్కడుంది అని అంటే మీ కుటుంబంలోనే ఉంది ధర్మపురి శ్రీనివాస్ గారు కాంగ్రెస్లో ఉండి టిఆర్ఎస్లోకి చేరిన తర్వాత కొడుకును బీజేపీకి అమ్మింది నిజమా కాదా అదే పెద్ద కొడుకు సంజయ్ని కాంగ్రెస్కి అమ్మింది టిఆర్ఎస్లో ఉండి
अदे अरविंद गारी तंड्री तंड्री पार्टी को तला पार्टी अट्ठे एवर की वो यमुना तीर अने अरविंद गारी कुटुंब चरित्र माटलाडे मुंदु संस्कृति संस्कार उंडाले संस्कार हीनुडु अरविंद गारं तेलिपोयिंदि ईनाडु तेलंगाण कोसम पुट्टुकैना चावैना कूडा ब्रतिकंत तेलंगाण कोसम अनि चेप्पेसि अमेरिका नुंडि विदेशाल नुंडि तिरिगि वच्चि केसीआर गारि वेंट तंड्रि वेट नडिचिन नायकुरालु मा कवितक्क गारु अदे विधंगा केटीआर गारु आनाडु तंड्रि माटकु కట్టుబడి ఉన్న శ్రీరాముల లాంటి ప్రతిరూపాలు ఈ రోజు కవితక గారు కేటిఆర్ గారు అని చెప్తున్నా ఎందుకంటే మీ యొక్క బీజేపీ సిద్ధాంతం మేము హిందూ ధర్మం హిందూలం మతం పిచ్చితోటి అనేక అల్లర్లు యేసుడు మతం పేరుతోటి అనేకంగా రాజకీయంగా చిచ్చులు పెట్టే పార్టీ మరి మేము సంస్కృతి సంప్రదాయాలను ఉన్న విధంగాని చెప్పుకుంటారు ఇదేనా స్త్రీలను గౌరవించకపోవడమే మీ యొక్క సంస్కృతి సంస్కారమా మీ యొక్క సభ్యతన అని చెప్పేసి అడుగుతాను స్త్రీలైతే ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పేసి హిందూ ధర్మం తెలియజేసింది కనీసం ధర్మం గురించి తెలియని ఈ ధర్మపురి అరవింద్ అసలు మా ఆడబిడ్డ కవితక్కపై మాట్లాడడం నిజంగా కూడా ఒక వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఈ రోజు తలదించుకుంటున్నారు బిడ్డల్ని అన్న తల్లిదండ్రులు నిజంగా కూడా చీకొడతారు అరవింద్ గారి మాటలు విని అసలు బిడ్డను అమ్ముకోవడం కొనుక్కోవడం అటువంటి చిల్లర మాటలు మానుకోవాలి మా కవితక్క నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా అని చెప్పారు కానీ మేము కూడా జైత్యాల జిల్లాలోని మహిళలందరం మా మహిళల పక్షాన మా జైత్యాల చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మిమ్మల్ని ఇదే మాట ఇదే తీరుగిట మీరు మాట్లాడినట్టయితే కవితక గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా అందరం కూడా చెప్పుతో కొడతామని చెప్పేసి మరలా మీకు హెచ్చరిస్తున్నాం ఒక గౌరవప్రదంగా ఉండాలి మీరు తెలంగాణ ఉద్యమం అప్పుడు మీ పాత్ర ఏందో ఒకసారి చెప్పాలి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పైసా తీసుకురాకుండా పట్టిగా మతం పేరుతోటి కులం పేరుతోటి చిచ్చువేటే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అభివృద్ధి మాత్రం ఏం లేదు పసుపు బోర్డు పేరు మీద బాండ్ పేపర్ తీసుకొచ్చిండ్రు అది అబద్ధం అది మీరే ప్రూవ్ చేసుకున్నారు రైతు ముసుగులలో 186 మందిని నామినేషన్ లేపించింది ఈ ఇదే బీజేపీ వాళ్ళు మళ్ళీ వాళ్ళను వీళ్ళ కండువ కప్పుకొని ఇళ్ళకు తీసుకున్నారు ఇది నిజం కాదా ఒక శక్తిని ఒక అభివృద్ధిని మా కవితకను ఓడించాలంటే ఎన్ని కుట్రలు కుతంత్రాలు గెలిచిన యాక్సిడెంటల్ ఎంపీ గారు ఇకనైనా కూడా మీ యొక్క పద్ధతి మానుకోవాలి లేకపోతే ఇదే చిల్లర మాటలు మాట్లాడితే మర్యాద దక్కదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం 300 కాపుల ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఒక 300 కాపు విడ్డైనందుకు 300 కాపు కుల బాంధవులందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు ఇటువంటి ఒక భ్రష్టు పట్టించే ఒక రాజకీయాలను భ్రష్టు పట్టించే ఎంపీగా అరవింద్ ఈ కులంలో పెట్టి కులంలో పుట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అర్ధరహితంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా 300 కాపులందరూ కూడా తలదించుకునే విధంగా వారి పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్నారు కాబట్టి ఇకనైనా కూడా ఇటువంటి వాక్యాలు మానుకొని మరి కేంద్రం ఢిల్లీ నుండి ఏమేం తీసుకురావాలి ఎట్లా తీసుకురావాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మాట్లాడాలి అదేవిధంగా రాజకీయంగా ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడాలి తప్ప ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజకీయాల్లో మాట్లాడద్దు ఇది తగదని చెప్పేసి అరవింద్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం జైత్యాల చౌరస్తాలో మా మహిళలందరూ కలిసి చెప్పుతోని కొడతాం ఇంకోసారి మా ఆడబిడ్డ కవితకని గిట్ట ఇదే తీరు మాట్లాడితే అని చెప్పేసి మరీ మరీ మేము వార్నింగ్ ఇస్తున్నామని చెప్పేసి మా మహిళలందరి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం మర్యాదపూర్వకంగా చెప్తున్నాం ఒక సంస్కారవంతునిగా మాట్లాడాలని చెప్పేసి మీకు మా మహిళల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం కబర్దార్ అరవింద్ అని చెప్పేసి కూడా మా మహిళల లోకమంతా ఒక్కసారి బగ్గుమన్నది ఎక్కడ చూసినా కూడా చి ఇటువంటి ఎంపీ మన కర్మకు ఉన్నాడా అని చెప్పేసి ఇక్కడ గ్రామాల్లో పల్లెల్లో అందరూ ఫోన్ చేస్తున్నారు ఈ బిడ్డను అమ్ముకునే సంస్కృతి ఎక్కడుంది వీడికి బిడ్డ విలువ కూడా తెలియని తండ్రి అరవింద్ అని చెప్పేసి మాట్లాడడం చాలా అసభ్యకరంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు మహిళా లోకానికి కాబట్టి ఇకనైనా మానుకోవాలని చెప్పేసి మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం మంచి పదజాలాన్ని వాడి మంచి అభివృద్ధి కోసం పాటుపడాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మరి కాంగ్రెస్లో ఉన్న కార్గేకు ఫోన్ చేసిరని చెప్పడం
एंतर करेक्ट अभी करेक्ट का शुद्ध तपनि कविता अना मल्ल अ सेक्रटरी फोन चेसे संबंध अब कांग्रेस बीजेपी कुमकर काबट्टे एंपी गेलिबी एना संबंध मरी मेरे फोन दिन समाधान चेपाली महिलाक प्रश्न कहींसम नीक अधिकार परपाल ये विधा चेलो कहींसमे संस्कृति संस्कार ने मेमू खबरदार अरविंद महिला पक्षा मरकसारी हेच्चरी थैंक यू।